కరోనా విజృంభిస్తున్న తరుణంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు తెదేపా నాయకులు మాస్కులు తొడిగారు. వడిసలేరులో తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ఆళ్ల గోవింద్ కోవిడ్ జాగ్రత్తలపై వడిసలేరులో తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ఆళ్ల గోవింద్ కోవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి మనమందరం కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ఒక ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం కోసం ఏదైతే రాష్ట్రంలో మన నాయకుల విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలన్నిటికీ కూడా మాస్కులు కట్టి ప్రజలందరూ కూడా చూసి మనం కూడా విగ్రహాలకే మాస్కులు ఉన్నాయంటే మనం కూడా ఉండాలనే విధంగా మరి తెలియజెప్పే కార్యక్రమాన్ని తీసుకున్నట్లుగా తెలియవచ్చింది. మాకు తెలిసిన వెంటనే మరి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తక్షణం ఒడిశల గ్రామంలో ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మాస్క్ కట్టి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూలమా వేసి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితులకి మనం అందరం కూడా జాగ్రత్త తీసుకోవడమే కాదు ప్రతి ఒక్కళ్ళు మాస్కులు ధరించాలి, అలాగే సామాజిక దూరం పాటించి శానిటైజర్ తప్పనిసరిగా విధిగా ఉపయోగిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుని ఏదైతే ఇప్పుడు కర్ఫ్యూ ఉందో మరి దాన్ని కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే మనమందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అందరూ కూడా తప్పకుండా పాటించి అందరి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఈ కరోనాని తరిమికొడదామని అందరం కూడా ప్రతిజ్ఞపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కూడా తగు జాగ్రత్తలు పాటించి ఈ కరోనాని మహమ్మారిని అంతమొందించడానికి అందరి ప్రయత్నాలు కూడా మరి అందరం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. అలాగే ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో అది కూడా మరి ఈ ప్రభుత్వం తరఫున ఇంకా చాలామందికి వేయాల్సి ఉంది. మరి ఈ తాత్సారాన్ని ఎప్పుడైనా గమనించి ప్రభుత్వం అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ వేసి అలాగే ఎవరైతే కరోనా సోకిన బాధితులు ఉన్నారో ఆ పేషెంట్లందరినీ కూడా తక్షణమే ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ కరోనాని పారదోలే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేమందరం కూడా నడిపించి సహాయ సహకారాలు అందిస్తామని దీన్ని సహకరించిన ఒడిశాలో తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.